మొదలుపెట్టింది సంఘమే రోగులను బాగు చేయడం మొదలుపెట్టింది సంఘమే స్వస్థతను చేయడం మొదలుపెట్టింది చదవరా మీరు బైబిల్ అక్కడ అపోస్తలు మాత్రమే చేయలేదు వాళ్ళు కూడా చేయడం మొదలుపెట్టారు మరి నీకేది మీ బంధువులు మిమ్మల్ని అడుగుతాన్లా ఎందుకు అడగారంటే వీళ్ళు ప్రార్థన చేస్తే వీళ్ళదే దేవుడు వినడా ఇక మేము అడుగుతే వీళ్ళు ఏం చేస్తారు మాకు మాకేం జరుగుతుంది అందుకే ఉన్నారు మీ పాస్టర్ గారిని చేయమని చెప్పు మీ పాస్టర్ గారిని కాదు మిమ్మల్ని చేయమనే స్థితికి మీరు రావాలి విశ్వాసంలో నువ్వు నిజంగా అపోస్తల బోధలో ఉంటే మార్చువాత 16:16 నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును వారు నా నామములో దయ్యములను వెలగొడుదురు వారు రోగులపై చేతులు ఉంచినప్పుడు స్వస్థతను పొందుదురు మరణకరమైన త్రాగినది వారికి హాని చెయ్యదు ఉందా బైబిలా అది నమ్మిన వారు పాస్టర్ వలన ఉందా మరి నువ్వు నమ్ముతానుగా నువ్వు విశ్వాస కదా నమ్మేవాడిగా మరి నీకు జరగాల కదా తుమ్ములు వచ్చినా అని పిలవాలి బాత్రూమ్ ఒక్కసారి ఎక్కువ పోయినా అని పిలవాలి మళ్ళీ లేకపోతే పాస్టర్ గారు ఎక్కడ ఉంటాడండి అందుబాటులో ఉండడా ఆయన అందుకే నేను ఆ బ్రదర్ని పిలుస్తానా ఓరి పిచ్చోడా నువ్వు కాదా రా బ్రదరు ఓసి పిచ్చుదానా నువ్వు కావానే బ్రదరు నువ్వు కావానే సిస్టరు క్రీస్తులో పట నువ్వు ప్రార్థన చేస్తే నీ కొడుకుకు బావు కాదా నువ్వు ప్రార్థన చేస్తే నీ భార్యకు బావు కాదా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను స్వస్థపరచాడా నీ ప్రార్థన పైన నీకే నమ్మకం లేదు ఆయనకేముంటుంది చెప్పిక ఇది అపోస్తుల బోధ పాస్టర్ అందుబాటులో ఉన్నాడు యేసు ప్రభు అందుబాటులో ఉంటాడు అర్ధరాత్రుల కడుపు నొప్పి వస్తుంది పాస్టర్ లేడు ఎట్లా కంగారు పడకు నువ్వు మార్క్స్ వాత 16:16 నమ్ముతానవా మోకాలపై నుండి నమ్మిన వారి సూచక్రియలు కనబడను అన్నావు నా భార్య ఇప్పుడు బాధపడుతుంది ప్రభువా నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను నువ్వు స్వస్థపరుస్తున్నావు పాస్టర్ చేతిలో ఏమైనా మాయలున్నాయా ఏమైనా మంత్రాలు మాయలున్నాయా వాడు ఎవడో సాయిబాబా అని నోట్లకి వెళ్ళి లింగాలు తీసి ఇచ్చినట్టు ఇలా నుడుతాడు వాచ్ వచ్చినట్టు ఏమైనా పాస్టర్ చేతి పెడితే ఏమైనా వస్తుందా వాడు ఎవడో వచ్చి చేతి పెడితే వస్తుందా వచ్చేది నీ విశ్వాసం ద్వారా సరైన దానిపైన విశ్వాసం ఉంచే రాదు ఎవడో ప్రార్థన పైన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావు వాక్యం చెప్పినట్టు నీ ప్రార్థన పైన విశ్వాసం ఉంచవచ్చు కదా చాలా మంది పాస్టర్లు ఏం బోధిస్తారంటే మీకేం వచ్చినా నాకు ఫోన్ చేయండి నేనేం బోధిస్తానో తెలుసు అపోస్తల బోధ ప్రకారం ప్రవక్త చెప్పిన ప్రకారం మీకేం వచ్చినా ఆయనకు ఫోన్ చేయండి అరే బాబు నీకు ఆయనకు మధ్యలో నేనెందుకు డైరెక్ట్ కాంటాక్ట్ నీకు ఇస్తున్నాడు కదా నన్ను ప్రేమించినట్టు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా ఎందుకు ఇవ్వడు ఆయన నీకు అందుకే నాకు విశ్వాసుల దగ్గర నుండి ఫోన్లు రావడం తక్కువ దాన్ని బట్టి నేను సంతోషిస్తానా ఎందుకు నేను సంతోషిస్తానంటే వాళ్ళకు రోగాలు రావట్లేదు కాదు వస్తానే మరి డాక్టర్ దగ్గర పోతానో ప్రార్థన చేస్తానో నాకు తెలియదు ఐ డోంట్ నో మొత్తానికైతే పాస్టర్ ఫోన్ చేస్తే ఇది అంటాడేమో అని చేయకుండా ఉంటాను కానీ నేను అనడానికి కాదు నేను అనేది మీ విశ్వాసాన్ని పైకెత్తుతానా నేను మీరు వాక్యంలో మీరు ఏమై ఉన్నారో చూసుకోమంటున్నా నేను ముద్రలు విప్పబడ్డాయి మర్మం బయటకు వచ్చింది ఆ మర్మం నువ్వే భర్త ఎవడు మాట వినకపోయినానో భార్య మాట మాత్రం వింటాడు అందుకే పిల్లలకి ఈ మర్మం తెలిసి మెల్లగా మమ్మీ దగ్గరకు వస్తారు నువ్వు చెప్పు మమ్మీ ప్లీజ్ మమ్మీ నువ్వు చెప్పు మమ్మీ వాళ్ళ ఆయనకు అర్థమైపోతుంది ఏదో జరుగుతుంది టెండర్ ఉంది ఈ రోజుల జోబులు ఖాళీ మెల్లగా ఈ వెంపోదనం పెడుతూ మెల్లగా షారు పోస్తూ రెండు చికెన్ ముక్కలు వేస్తూ ఏమండి వాడట ఎక్స్కర్షన్ పోతాడట అండి పైసల్లో అని చెప్పినాగా ఎప్పుడో ఒకసారి కదా అండి టీచర్ పాపం వాళ్ళందరూ ఫ్రెండ్స్ వెళ్తున్నారట వాడు ప్రతి నెల అడుగుతలేడు కదా అండి
చూడవరకు పైసలు లేవు, పైసలు లేవు అన్నాడు. ఎక్కడికి వెళ్ళొస్తా తెలియదు కానీ మొత్తానికి అయితే ఇచ్చేస్తాడు. అక్కడ పిల్లలకు కూడా తెలుసండి మా డాడీ ఎవరు మాట వింటాడు అని. దే నో వెరీ వెల్. ఆమెన్. మరి నువ్వు ఆయన భార్యవు, నీ మాట వినడా ఆయన? నీ మాట వినడంటావా? నా నామంలో మీరు ఏది అడిగినప్పుడు నేను మీకు అది అనుగ్రహిస్తారా లేదా? మన భర్త నామంలో మనం ఏది అడుగుతాను ఇస్తాడు. అక్కడ చెక్కు పైన ఆయన పేరు సంతకం పెట్టు, పర్లోకి బ్యాంకులో వేసాయి, ఫినిష్. అది పాస్ అయి వచ్చేస్తుంది నీ దగ్గరికి. దేవుడు ఏడు ముద్రలు ఎందుకు తెరిచాడు అనుకుంటాను? నువ్వెవరువో, నువ్వు ఏమై ఉన్నావో, నీ జీవితం పట్ల ఆయనకు ఎంత ఆసక్తి ఉందో మీరు గమనించారా? ఆయనకు ఆసక్తి ఉన్నది. కొన్నిసార్లు కొందరంటారు నాకు ఈ జీవితం ఏందో అర్థం కావట్లేదు. ఏజ్ దగ్గర్రా, ఆయనకు ఆల్రెడీ నీ జీవితం ఏందో అర్థమైంది. ఆయనకు తెలిసినంతగా నీ జీవితం గురించి ఎవరు తెలియదు. ఐ ఛాలెంజ్. ఆయన భార్య గురించి ఆయనకు తెలిసినంతగా ఎవరు తెలియదు ఆయనకు. ప్రాఫెట్ కన్ఫ్యూజ్ అయ్యాడా? చిన్నప్పటి నుండి గలబిలు చెందాడా? ఆ దూత పక్కకు నిలబడి మాట్లాడుతూ ఉంటే 7 సంవత్సరాల వయసులోనే బూరుగ చెట్టులో నుండి నువ్వు 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 మద్యము తాగవద్దు, నువ్వు నువ్వు అమ్మాయిలతో తిరగవద్దు, అపవిత్ర కార్యాలు చేయవద్దని చెప్పినప్పుడు ఆయన భయపడ్డా లేదా? ప్రతిసారి ఆయన ఏదైనా తప్పు చేయబోతుండగా పక్కనే ఆ దూత ఉండేసరికి ఆ ప్రెషర్, ఆయన ఉన్న ఆ సన్నిధి ప్రవక్తకు తెలిసేది. అక్కడ శరీరం ఒక ఒత్తిడి గురి చేసేది ఆయనకు, ఒక భయాన్ని కలిగించేది ఆయనకు. పెళ్ళైన తర్వాత కూడా అది ఎదుర్కొంటా ఉన్నాడు ఆయన, అవునా కాదా? ఇక లాభం లేదని 1946 హేమాన్ హల్లెలూయా. అప్పుడు ఆయన వయసు 36 సంవత్సరాలు. ఆమెనంటారా 1946 ఆయన ఏం చేశాడు? ఆయన నేరుగా పాత గ్రీన్ మిల్కి వెళ్ళిపోయాడు. ఇక అడవిలో ఉన్న గ్రీన్ మిల్కి అది పాతబడి అది మూసివేయబడిన గ్రీన్ మిల్, అది అక్కడ ఎవరు రారు. అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థించాడు. ఆయన జీవితం ఏందో ఆయనకు తెలియదు, కానీ ఆయన జీవితం ఏందో ఆయనకు తెలుసు. వెంటనే దూతను పంపించాడు అక్కడికి. ఆయన జీవితం ఏందో చెప్పడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుండి సంఘటనలు ఎందుకు జరిగినో చెప్పాడు, ఎందుకు ఆ దర్శనాలు వచ్చినో చెప్పాడు. ఆమేన్. ఆ కన్ఫ్యూజన్ అంతా పోయింది అక్కడ. తాను ఎవరో తెలుసుకున్నాడు అక్కడ. తను ఎందుకు ముంబైకి వచ్చాడో తెలుసుకున్నాడు అక్కడ. పట్టుకొని బయలుదేరాడు తనకి ఇవ్వబడిన ఆజ్ఞలను. సోదరుడా నీ జీవితం ఏందో నీకు తెలియదు కావచ్చు, సోదరి నీ జీవితం ఏందో నీకు తెలియదు కావచ్చు, కానీ ఆయనకు తెలుసు. ఐ ఛాలెంజ్, ఆయనకు తెలుసు నీ జీవితం ఏందో. నువ్వు ఏ విషయాల్లో కలబిలి చెందుతున్నావో అవన్నీ ఇగో ఈ మర్మంలో రాయబడ్డాయి. సమ్టైమ్స్ మనం అనుకుంటాం ఇల్లు లేకపోయేసరికి నా జీవితం ఏందో నాకు తెలుస్తలేదు, అందరికి ఉన్న బండి లేకపోయేసరికి నా జీవితం ఏందో నాకు తెలుస్తలేదు, వాళ్ళకునే బండ్లు నీకు లేవు, వాళ్ళకునే కార్లు నీకు లేవు, వాళ్ళకున్న ఇల్లులు మంచి మంచి నీకు లేవు, వాళ్ళకున్న మంచి మంచి ఉద్యోగాలు నీకు లేవు, వాళ్ళకు వాళ్ళు అప్పిస్తున్నారు నువ్వు అప్పుల బాలై ఉన్నావు. ఏందో నా జీవితం, ఒక్కసారి ఇక్కడికి రా, ఇందులో నువ్వు రాజకుమారుడివి, ఇందులో నువ్వు రాజకుమారుడి నువ్వు, ఇందులో నువ్వు ఎవరో తెలుసా? పరలోకపు రాణివి నువ్వు, క్రీస్తు భార్యవు నువ్వు. ఇందులోకి వచ్చి చూసినాక అర్థమవుతుంది నువ్వు ఎవరువో. ఇక్కడ ఇల్లులు కాదు, ఇక్కడ పనులు కాదు, ఇక్కడ కార్లు కాదు, ఇక్కడ స్థలాలు కాదు, ఇక్కడ ఉద్యోగాలు కాదు, ఇక్కడ డబ్బు సమకూర్చుకోవడం కాదు, ఇందులోకి అర్థమవుతుంది నీకు నువ్వు ఎవరు. ఇక్కడ ఉంది నీ మాటకు భూమి ఆకాశాలు లోబడతాయి, నీ మాటకు సూర్యచంద్ర నక్షత్రాలు వణికితాయి, నీ మాటకు గాలి వణికిపోతుంది, భయపడిపోతుంది, నెమ్మదిగా అంటే ఆగిపోతుంది. అక్కడ నీ మాటకు సృష్టి లోబడడానికి రెడీగా ఉన్నది. పౌలు గారు చెప్పలేదా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగిలిన తేరి చూస్తున్నదని. సిస్టర్ నీకు ఇక్కడ అప్పులు ఉండొచ్చు కానీ ఇక్కడ రా,
బ్రదర్ నీకు ఇక్కడ ఉద్యోగం లేకపోవచ్చు, సరే నీళ్ళు లేకపోవచ్చు, ఇక్కడికి రా నువ్వు ఎవరో తెలుస్తుంది. అసలు రూపం ఇది, నువ్వు ఉండే ఈ 50-60 సంవత్సరాలు కాదు, నిత్యత్వంలో ఉండేది ఇక్కడ ఉన్నది. ఇక్కడ నువ్వు ఎవరువో చూడు ఒక్కసారి, నువ్వు ఇక్కడ ఏమై ఉన్నావో చూడు ఒక్కసారి. ఒక రోజున లాజర్ అనే దరిద్రుడికి ఒక ముద్ర దొరబడింది, దేవుడు ఆయనకు ఒక ముద్ర తెరిచాడు. రోజు ధనవంతుని చూస్తున్నాడు, అప్పటి వరకు అనుకున్నాడు దేవుడు అన్యాయస్తుడు, నన్ను దీవించలేదు, అదిగో వాడు చూడు వాడు వాడిని ఇట్లా దీవించాడు దేవుడు, వాని ఇంటి ముందర కూర్చొని నేను వాడు వేసే రొట్టె ముక్కలతో బతుకుతున్నా, వాడు చూడు వాడు అంతా ఉన్నాడు, వాడు చూడు అగో అమ్మాయిలను పట్టుకుని ఎలా తిరుగుతున్నాడో వాడు, ఆయన వాని వ్యాపారాలు అభివృద్ధి పొందుతానే, వాడు చూడు వాడు ఎట్లా చేస్తున్నాడో పాపము, అయినా వాడు అభివృద్ధి పొందుతున్నాడు. నేను చూడు నేను ఏ తప్పు చేయకపోయినా నా శరీరం నిండా కృపులతో బాధపడుతున్నా, ఆ కులకు భరించలేక నేను పెంకాసులతో గిక్తే రక్తం గారుతుండ కుక్కలు వచ్చి నాకుతానే, వాడిని చూడు బిషప్లు వచ్చి కలుస్తాను రోజు వాడిచ్చే డబ్బుల కోసం, వాడిని ప్రతి ఆదివారం ఒక చర్చ్ పిలిస్తే సన్మానిస్తుంది, నన్ను కనీసం ఒక సంఘం కూడా వచ్చి ప్రేర్ చేస్తలేదు, నాకు ఓ పాస్టర్ కూడా నన్ను చూసుకుంటేనే పోతాడు కానీ నన్ను ఒక్కసారి కూడా ఎలా ఉన్నా లాజర్ అని అడగడు. ఒకరోజు నా ముద్ర తెరబడింది ఎవరికి? లాజర్కి. లాజర్కి ఎప్పుడైతే ముద్ర తెరబడిందో చూసుకున్నాడు దాంట్లో తాను ఏమై ఉన్నాడో. అబ్రాము రమ్మున అనుకున్న అబ్రాము కుమారుడు. అప్పుడు అన్నాడు ప్రభువ ఇది జాలిగా నాకు, నేను ఇట్లనే చచ్చిపోతా అనాథగానే, నా శవాన్ని వాళ్ళు తీసుకుపోయి అనాథగా దరిద్ద వాళ్ళు పాతి పెట్టినా పర్వాలేదు నాకు, కానీ ఆ ధనవంతుల్లాగా మాత్రం నన్ను చెయ్యకు. When the seal opens, ముద్రలు తెరబడితే నువ్వెవరో తెలుస్తుంది, నువ్వేమై ఉన్నావో తెలుస్తుంది, నీ శక్తి సామర్థ్యాలు నీకు అర్థమవుతాయి. నువ్వు ఇక్కడ అప్పులు తీసుకున్నోడివి కానీ అక్కడ ఎవడో తెలుసా, నువ్వు అబ్రాహాం కుమారుడివి, రాజకుమారుడు నువ్వు. అక్కడ నువ్వు ఇక్కడ తినడానికి నీకు భోజనం లేదు కానీ అక్కడ ఎవరో తెలుసా, నువ్వు రాజకుమార్తెవు, నువ్వు యేసుక్రీస్తు భార్యవు, నువ్వు అక్కడ పరలోకమంతా నీ మాట వింటే గజ 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 వణుకుతాయి, కేరుములు సరాపులు అందరూ కూడా నీ మాట వింటే వణికిపోతారు అక్కడ. నువ్వు ఎవరువో తెలుసుకో, ఇది కాదు మార్క్ అంటే ఇది కాదు, నో బెంజమిన్ అంటే ఇది కాదు, జనరల్ రాజ్ అంటే ఇది కాదు, నో 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 ఇది కాదు, మనం ఇది 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 ఛాయనే, ఇది అసలు రూపం కాదు, ఇది ఇది నీడనే, ఇది ఇది కాదు అసలు జీవితం, అక్కడ ఉంది మనల్ని దీంట్లో కాదు ఏర్పరచుకున్నది దాంట్లో. ముద్రలు తెరిచింది అందుకోసం. ముద్రలో తెరవంటాడు ఎవడో తెలుసా, ఇక్కడ జీవితాన్ని చూపించేటాడు. వాడేమంటాడు తెలుసా, దేవుడు వధువుని దీవిస్తున్నాడు, వధువును దేవుడు ఆశ్వదిస్తున్నాడు, సంఖ్యలు నిండిపోతున్నాయి చర్చిలో, మీ పాస్టర్ ఆర్థికంగా అభివృద్ధి పొందుతున్నారు, మీరు కూడా ఆర్థికంగా అభివృద్ధి పొందుతున్నారు, మీరు కూడా బండ్లు కొంటున్నారు, కార్లు కొంటున్నారు, మీ చర్చ్ రాబోయే దినాలలో పార్కింగ్కే ఈ స్థలం సరిపోదు. అది కాదురా వధు, ఎందుకంటే బ్యాప్టిస్ట్ కాంత పెద్ద స్థలమునా సరిపోతలేదు, అక్కడ ఎంత పెద్ద చర్చ్ కట్టిన వాళ్ళకి సరిపోతలేదు, అక్కడ మన్నవాడు 5,000 మంది కట్టాడు అది సరిపోతలేదు వాడికి. అది కాదురా వధువు, ఇక్కడ కాదు ఇది కాదు. నువ్వేం కాబోతున్నావో చూడు అక్కడ, నువ్వు అసలు ఏమయ్యుండి జీవితానికి వచ్చావు, నువ్వు ఏమయ్యుండి జీవితానికి వచ్చావు, ఈ జీవితం నుండి ఏం కాబోతున్నావు, అవన్నీ ముద్రలలో దాగున్నది. అందుకే నేను అంటాను ముద్రలు అర్థమైనడు ఏమంటాడో తెలుసా, ప్రభువా ఈ జీవితం చాలు థ్యాంక్స్.
చాలా వందనాలు ప్రభువా. ఐఎమ్ సో హ్యాపీ. ఏంటి బ్రదర్ కన్నప్పులు ఉన్నాయి హ్యాపీ అంటానవు? ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్, మీ ఆయనకు ఆరోగ్యమే బాగాలేదు హ్యాపీ అంటానవు? నీకు అర్థం కాదు ఇది. మేమనే హ్యాపీ నీకు అర్థం కాదు. ఏంటిది ఇంకా అన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా కిరాయి ఇంట్లో ఉంటానవు, ఇంకో బండి కూడా సరగలేదు నీకు, హ్యాపీయా? నీకు అర్థం కాదు ఇది. మేము హ్యాపీ, మేము మాకు మాకు వేరే ఉన్నది, మాకు మాకు సీల్ తెరవబడింది, మాకు మాకు ముద్ర తెరవబడింది, మాకు మేము ఎవరమో మాకు తెలుసు. యేసుక్రీస్తుని అందరూ ఏమనుకున్నారో తెలుసా? యోసేపు మరియల కుమారుడు అనుకున్నారు. కానీ తన ముద్రను తెరిచినప్పుడు పేతురుకు అర్థమైంది ఆయన ఎవరు, సజీవ దేవుని కుమారుడు అని. యోసేపు మరియల కుమారుడు కాదు, సజీవ దేవుని కుమారుడు అని. శాస్త్రులు పరిసల గారికి ఎలా అర్థమైందో తెలుసా? అక్రమంగా పుట్టినోడు, పెళ్లి కాకముందే పుట్టాడు వీళ్ళమ్మకు. వీడు దయ్యముల పైన, వీడు దయ్యముల పైన అధిపతి, వీడు బయలుజూపు, వీడు అందుకే దయ్యాలు కొడుతున్నాడు. కానీ బావి దగ్గర స్త్రీకి ముద్ర దొరబడింది. ఆమెమన్నా సార్, నువ్వు ఎవరువో కాదు, మెస్సయవా నాకు అర్థమైంది. పరిగెత్తకుండా వెళ్ళి ఊర్లో చెప్పింది, నేను చేసినవన్నీ నా గురించి చెప్పిన మెస్సయ కాడా. When the seal opens, ముద్ర తెరవబడినప్పుడు నువ్వెవరు అర్థమవుతుంది, నీకు నువ్వేమై ఉన్నావు అర్థమవుతుంది. ఈ 50 సంవత్సరాల జీవితం కాదు, ఇక్కడ నువ్వు సుఖభోగాలు అనుభవించవచ్చు, ఇక్కడ నువ్వు రాజుగా బతుకుండొచ్చు. అక్కడ పోయిన తర్వాత ఏమవుతావో తెలుసా? లాజరు ధనవంతుని కథలో ధనవంతుడు ఏమయ్యాడో నువ్వు అదైతావు. దేవుడు ముద్రలను తెరిచింది ఎందుకో తెలుసా? ఇక్కడ జీవితాన్ని చూపించడానికి కాదు, అక్కడ జీవితాన్ని, అక్కడ జీవితాన్ని, అక్కడ నువ్వెవరువో చూపించాలి. ఒక సామాన్యమైన విధవరాలుకున్న విశ్వాసము ఏలియా కాలంలో రాజుకు లేదు, ఆబుకు రాజుకు లేదు, మిగతా వాళ్ళకు లేదు. కానీ ఒక విధవరాలుకున్నది అక్కడ, సామాన్యమైన విధవరాలకి, చిన్న ఏమి తెలవని విధురాలకి. ఆమె పేరు కూడా తెలియదు ఎవరికి ఆ ఊర్లో. అదే ముద్ర తెరిచినప్పుడు తెలిసేది. ఇక్కడ ఏదైతే పెద్ద పెద్దగా కనపడతాయో ముద్ర తెరిచిన తర్వాత అవి కనబడవు. ఇక్కడ ఏదైతే చిన్న చిన్నగా ఉంటాయో అసలు కనబడవో మనకు, ముద్ర తెరిచిన తర్వాత అక్కడ ఉంటాయి పెద్దవి. అక్కడ బ్రదర్ సిస్టర్, అందుకే దేవుడు ఈ ముద్రలను తెరిచాడు మనకు. అందులో ముఖ్యంగా ఆయన ఎవ్వరికి తెరవలేదు ఆరు సంఘాలలో. వాళ్ళు ఆ ముద్రలో నుండే వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఆ ముద్రలో చెప్పినట్టుగానే వాళ్ళు పోరాడిన వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు ఆ మర్మం. మనకు కూడా తెలియద్దు అసలు, ఇది 7వ ముద్ర అయిపోయేదాకా తెలియద్దు, అంటే 1000 పరిపాలన దాకా తెలియద్దు. 1000 పరిపాలన బయలుపరచాలి విషయాలు. కానీ దేవుడు ఎప్పుడు బయలుపరచాడు? బికాస్ సీల్ ప్రీటోల్డ్, ముద్ర ముందుగానే చెప్పబడింది. అంటే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమకు మనం వెలగట్టగలమా? ఈ ప్రేమకు మనం బదులివ్వగలమా? ఈ ప్రేమను మనం దాని ఏమంటారు వర్ణించగలమా? అసలు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ప్రభు ఇది అంతేందుకు ప్రభు, నా వల్ల కాదు ఇక చెప్పడం, తీసుకపో, ఓ పని అయిపోతుంది ఇక. ఎన్నిసార్లు చెప్పాలి, ఏమని చెప్పాలా ప్రభు? చెప్పడం కూడా వస్తలేదు నాకు ఈ మధ్యన, ప్రసంగాలు వస్తలేవు నాకు. ఎందుకంటే నా భావాలకు భాష సరిపోతలేదు. నాకున్న భావాలను వ్యక్తపరచాలంటే భాష సరిపోతలేదు. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ద లవ్. ఆయన ప్రేమ నేను వివరించలేకపోతానా? నేను ఆయన మర్మాన్ని నేను వివరించలేకపోతానా? నేను ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తే మరి మన ప్రేమను చూసి ఆయన ఏమనాలా? మన ప్రేమను చూసి ఆయన ఏమనాలా? ఇప్పుడు
ప్రభు నీ కోసం నేను మీటింగ్లు పెట్టున్నాను తెలుసా? అది ప్రేమనారా? ప్రభు నేను మీటింగ్లోకి 1,000 రూపాయలు ఇచ్చున్నా తెలుసా? అది ప్రేమనారా? ఊరు నాయను. ప్రభు నేను బిల్డింగ్ చర్చ్ బిల్డింగ్ సాయం చేస్తున్నా తెలుసా? నేను కూడా కష్టపడి పని చేస్తున్నా తెలుసా? అదారా ప్రేమ? పైసలు తేవడం చేస్తాడు అది. మన ప్రేమ కూడా విలువ కట్టిందై ఉండాలా. ఆయన ప్రేమకు మనం ఎలా విలువ కట్టలేమో, మనం చూపించే ప్రేమ కూడా అలా విలువ కట్టిందై ఉండాలా. విలువ ఇచ్చేదది ప్రేమ కాదది, వెల కట్టేదది ప్రేమ కాదది. ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడు పురుషుడు, దాని ప్రేమను పొందుకోవడానికి వెలగడతాడు, అది వెల తీసుకుంటుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరుగుతుంది, ఎందుకు? వాని ప్రేమను పొందుకోవడానికి. అది ఎలా వెలగడతావో తెలుసా? వాడు సినిమాలకు తీసుకెళ్తాడని, వాడు గార్డెన్లకు తీసుకెళ్తాడని, వాడు పబ్లిక్ గార్డెన్ తీసుకెళ్తాడని, ఇంకేంటి దాని ఏమంటారు, వాడు బేకరీలకు తీసుకెళ్తాడని, ఇవి తినిపిస్తాడని, పాకాలు తీసుకెళ్తాడని, రామప్ప తీసుకెళ్తాడని, లేకపోతే హైదరాబాద్లో గోల్కొండకు తీసుకుపోతాడని. వాళ్ళ ప్రేమ అంతా వెలవగట్టేది. అందుకే అవి పనికి రాని, అవి పనికి రాని ఏరోస్ ప్రేమలు అవి, కాముకత్వంతో కూడిన ప్రేమలు అవి. కానీ క్రీస్తుకు వధువుకు మధ్యలో ఉన్న ప్రేమను బ్రదర్ దేంతో వెలగట్టలేవు బ్రదర్. ఈ బిల్డింగ్ అసలు ఆయనకు లెక్కలే కాదు. ఆయనకు అసలు దీనికి నువ్వు డబ్బులు ఇచ్చినంత మాత్రం ప్రేమ కాదు. అది వెల కట్టలేని ప్రేమను ఆయన మనకిచ్చాడు. వెల కట్టలేని ప్రేమను మనం ఆయనకివ్వాలి. అదేంటో మీరు ఆలోచించుకోండి. ఎప్పుడు ఇలా అనుకోకండి, నేను దశమభాలు ఇస్తానా, నేను కానుకలు ఇస్తున్నా, నేను చర్చ్కి కావాల్సినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నా. అది ఎవడైనా ఇవ్వగలడు, అది ఎవడైనా చేయగలడు. నువ్వు వధువు, నువ్వు ఆయన పర్సనల్, నువ్వు అవి ఇవ్వద్దని నేను అంటలేను. కానీ అదే ప్రేమ అని అనుకోద్దంటానా? అవి ఇవ్వాలి మనం, కానీ అదే ప్రేమ కాదు. నువ్వు వధువు, నువ్వు ఆయనకు ప్రత్యేకమైన దానివి. నువ్వు యు ఆర్ స్పెషల్ టు హిమ్. నువ్వు ఒక ప్రత్యేకమైన దాని. నువ్వు ఏమి ఇవ్వగలవు ఆయనకు? నువ్వు నేను చెప్పాను, మీ జీవితంలో మీరు ఏమి ఇవ్వగలరో మీరు చూసుకోండి. నేను చెప్పాను, నేను ఇచ్చాను, నేను ఇస్తాను, మీరేం చేస్తారో మీ ఇష్టం. ఎవరు పర్సనల్ ఇది. నువ్వేమి ఇవ్వాలి ఆయనకు ఆలోచించుకో. పాస్టర్ గారు నేను దశమ బాలు ఇస్తానా కదా, అగో అక్కడ వేష కూడా ఇస్తాంది. ఏది? బ్యాప్టిస్ట్ వేష ఇస్తాందా? బ్యాప్టిస్ట్ వేష ఇస్తాందా? పెంతకోస్త వేష ఇస్తాందా? అవన్నీ వేషలేనా? మహావేష రోమన్ క్యాథలిక్ ఇస్తాందా? ఇక నువ్వేదరా ఇచ్చింది? వేషాలు కూడా ఇస్తారు. అది ఇక్కడ డబ్బు కాదు సమస్య, ప్రేమ. ప్రేమలో మళ్ళీ డబ్బుతో కొనేది కాదు, అది వెల కట్టలేదు. ఏమిస్తావు, ఏమిస్తావో నేను మీకు సస్పెన్స్ పెడతాను. మీకు వాక్యం అర్థమైతే ఏమి ఇస్తారో మీకు అర్థమవుతుంది. దట్స్ అప్ టు యూ. ఆయన ఏం కోరుతాడు, మీరు ఏమిస్తారు. ఇలా అన్నాం అనుకో, ప్రభు బైక్ కావాలా ఇచ్చేస్తా, అది నేనేగా ఇచ్చింది. ప్రభు ఇల్లు కావాలా ఇచ్చేస్తా, అది కూడా నేనేగా ఇచ్చింది. ప్రభు మరి ఏం కావాలి ప్రభు? ఏ ప్రభు మరి మా ఇంట్లో జామకాయలు కాస్తున్నాయి, అవి ఏమంటావా? అది కూడా నేనేగారా ఇచ్చింది. నువ్వు ఇవ్వగలిగింది, ఇవ్వు. ఆయన ఇచ్చింది నువ్వు ఇచ్చేయడం కాదు, నువ్వు ఇవ్వగలిగింది ఏందో ఇవ్వు. అది ఆలోచించండి. మధ్యాహ్నం ముద్రలు తెరబడ్డాయా? 5వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు 4 గుర్రాలు కనబడతలేవు, 4 జీవులు కనబడతలేవు. ఏటిపోయినాయి 4 జీవులలో సిద్ధపరచబడిన వధువు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ 4 గుర్రాల వాడే 5వ ముద్రలో ఏం చేస్తాడు వాడిగా? ఇక వాడు అర్మగెద్దోను యుద్ధం కోసం రెడీ చేస్తాడు వాడు. అప్పుడు మళ్ళీ 4 జీవులు మళ్ళీ కిందికి దిగి వస్తాయి. మీకు అర్థమవుతుందా నా భాష? మళ్ళీ 4 జీవులు కిందికి దిగి వస్తాయి వాంతో పోరాడడానికి. ఆమేన్, హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా లేచి నిలబడినట్లయితే. మనం 2 చేతులు పైకెత్తి
రెండు చేతులు పైకెత్తుదాం. చింటు, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవానికి స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పూర్తిగా మీ జీవితాలను దేవుడు సమర్పించుకోండి. వాక్యం అయిపోయింది, ఇప్పుడు ఆరాధన సమయం. వాక్యం అయిపోయింది, ఇప్పుడు ఆరాధన సమయం. ఎస్, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ద ప్రైజింగ్ జీసస్. యేసును ఆరాధించే సమయం. అచ్చుడు అచ్చుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవానికి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. నీవు చేసిన త్యాగానికి బదులు ఇవ్వగలనా? నీవు కార్చిన రక్తానికి వెలకట్టగలనా? కలువరిలో చూపిన ప్రేమ కన్నీటితోనే పాడనా? చూపిన ప్రేమ కన్నీటితోని పాడనా? కోసం చేసిన త్యాగం వేదనతోనే పాడనా? కోసం చేసిన త్యాగం వేదనతోనే పాడనా? నీవు చేసిన త్యాగానికి బదులు ఇవ్వగలనా? నీవు కార్చిన రక్తానికి వెల కట్టగలనా? నీవు చేసిన త్యాగానికి బదులు ఇవ్వగలనా? నీవు కార్చిన రక్తానికి వెల కట్టగలనా? కలువరిలో చూపిన ప్రేమ నీటితోని పాడనా? నా కోసం చేసిన త్యాగం వేదనతోని పాడనా? అల్పమైన నా కోసం అవమానం సహించావు.
చిన్న రక్తానికి మేము వెలగట్టలేం ప్రభువా, వెలగట్టలేనంతగా నీవు మా కొరకు ప్రేమను చూపించావు, రక్తమును కార్చావు ప్రభువా.
నిన్ను మేము ప్రేమిస్తున్నాం. Yes Lord, we love you Jesus. మేము కూడా నీకు వెలకట్టలేనంత ప్రేమను ఇవ్వగోరుతున్నాం. నీ యొక్క మేము వెలకట్టలేనంత ప్రేమను పొందుకుంటున్నాము. మా దగ్గర నుండి కూడా మేము వెలకట్టలేనంత ప్రేమ నీకు ఇవ్వగోరుతున్నాం. మా జీవితాలను ఇవ్వగోరుతున్నాం, మా హృదయాలను ఇవ్వగోరుతున్నాం, మా మార్గములను నీకు ఇవ్వగోరుతున్నాం, మా ప్రవర్తనంతటి పైన అధికారాన్ని నీకు ఇవ్వగోరుతున్నాం. మా శరీరాన్ని, మా ఆత్మను, మా ప్రాణములను పూర్తిగా నీకు ఇవ్వగోరుతున్నాం దేవా. వీటిపైన సర్వ హక్కులు నీకే ఉన్నవని, నీవు మాత్రమే హక్కుదారుడవని నీకు ఇవ్వగోరుతున్నాం దేవా. థ్యాంక్ యూ లార్డ్. మా జీవితాలను నీకు ఇవ్వగోరుతున్నాము ప్రభువా, పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాం మేము. ఈ మధ్యాహ్నం నీ కృప మా అందరికీ దయచే. ఇంకెవరైనా ఇక్కడ వాళ్ళ జీవితాలను అర్పించుకునే వాళ్ళు ఉంటే ఈ మధ్యాహ్నమే వాళ్ళ హృదయాలను సంధించు దేవా. వాళ్ళకి మర్మములు అర్థమవునట్లు సాయం చే. మర్మములు తెరవడం ద్వారా నీ ప్రేమ వెల్లడవుతున్నది, నువ్వు ఏమై ఉన్నావో అర్థమవుతున్నది, నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో అర్థమవుతున్నది, ఆ మర్మములో మమ్మల్ని ఎలా దాచుంచావో అర్థమవుతున్నది. ఇంతకంటే ఏం కావాలా మాకు? అంతకంటే మాకేం కావాలా ప్రభువా? ఏమి అక్కర్లేదుగా, మాకు ఆ మర్మములు తెరబడడం చాలిగా. దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడిందన్నావు ప్రభువా. చూచుచున మీ తన్నులు ధన్యమై ఉన్నవన్నావు, వినుచున మీ చెవులు ధన్యమై ఉన్నదన్నావు, ఎవరికి లేని ధన్యత మీకు ఇవ్వబడిందన్నావు. అవును ప్రభువా, ఎంత ధన్యత మాకు ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్. నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో మాకు అర్థమైంది. నువ్వు మమ్మల్ని ఎంతగా 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 మమ్మల్ని ప్రభువా, నీ ప్రేమ మమ్మల్ని ఎంతగా మా కోసము త్యాగం చేసి ఇవన్నీ చేసిందో అర్థమవుతున్నది ప్రభువా. మేము వెలకట్టలేం దానికి. నీ జీవితమే మేమని అర్థమైపోయింది. నీ జీవితమే మేమై ఉన్నాం. నీ వ్యక్తిగత జీవితంలో మమ్మల్ని పెట్టుకున్నావు, మా గురించి రాసావు, అందులో మమ్మల్ని ఏర్పరచుకున్నావు. ఏమి ప్రేమ ప్రభువా ఇది, ఏమి ప్రేమ ప్రభువా ఇది. నీ వ్యక్తిగతమైన జీవితంలో నీ గురించి కాదు మా గురించి రాశావు. మేము నీ ప్రాణమని చూపించావు, మేము నీ సర్వస్వమని చూపించావు. ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నాం ప్రభువా, నువ్వు మా ప్రాణమై ఉన్నావు. మా వ్యక్తిగత జీవితంలో నువ్వు తప్ప ఇంకెవరు లేరు ప్రభువా. నీకంటే ఎక్కువ ఎవరిని మేము ప్రేమించలేము కూడా. మా వ్యక్తిగత జీవితంలో మొదటి స్థానం నీకే. నిన్ను ప్రేమించినంతగా మేము ఎవరిని ప్రేమించలేము కూడా. మా వ్యక్తిగత జీవితంలో ప్రభువా నువ్వే మాకు సర్వస్వం, నువ్వే మాకు సమస్తం, నువ్వే మాకు అన్ని ప్రభువా. మా ప్రాణం నువ్వే ప్రభువా, మేము దాన్ని ఒప్పుకుంటున్నాం. మా ప్రాణం నువ్వే తండ్రి, పూర్తిగా సమర్పించుకుంటున్నాం. ఇంకా ఇక్కడ అందరూ ప్రభువా తప్పకుండా అలా ముద్రలు తెరవబడిన మర్మములను వీళ్ళు తెలుసుకొని ఆ ప్రేమలో వీళ్ళు ముందుకెళ్లే భాగ్యము దయచేయి ప్రభువా. మేము చూస్తున్నాము 7 ముద్రలు ముగించబడిన తరువాత, 7వ ముద్ర చివరి ముద్ర ముగించబడిన తరువాత 1000ల పరిపాలనలో అది ముగించబడుతున్నది. అది అది అక్కడ నువ్వు బయలుపరచాల్సిన విషయాలు ఇవి. కానీ నువ్వు దాన్ని ముందుగానే మాకు బయలుపరుస్తున్నావు, ముందుగానే నువ్వు మాకు ముద్రలు తెరుస్తున్నావు, పగలగొట్టి తెరిచావు ప్రభువా. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో చూపిస్తున్నావు మాకు. థ్యాంక్ యూ జీసస్. మేమెంత ధన్యులమై ఉన్నాం ఈ కాలంలో, ఈ వర్తమానంలో ఉండడం. మా జీవితంలో తినడానికి భోజనం లేకపోయినా పర్వాలేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేకపోయినా పర్వాలేదు ప్రభువా, మాకు మంచి మంచి ఇల్లులు, మంచి మంచి స్థలాలు లేకపోయినా పర్వాలేదు ప్రభువా, మాకు ఈ ప్రేమ ఉంటే చాలిక. రాబోయే కాలంలో మేమేమవుతామో మాకు తెలిసింది ఇప్పుడు. మేము పరలోకములో అవతల గట్టులో మేమేమై ఉన్నామో మాకు తెలిసింది ఇప్పుడు. ఆ నిత్యత్వంలో మేము ఏమై ఉన్నామో మాకు అర్థమైంది ఇప్పుడు. పౌలు గారు చెప్పినట్టుగా దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచి ఉండెనో అవి ఇంతవరకు కనులకు కనబడలేదు, చెవులకు వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదని
ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమైంది ప్రభువా. ఇప్పుడు మా కళ్ళకు కనబడేది అసలు ఇది ప్రేమనే కాదు. ఇది ఇప్పుడు ఇక్కడ మాకు వచ్చేవి ఇవి కాదు, నువ్వు మాకు ఇస్తానన్నాయి. ఇంతవరకు అవి మనుషుల కళ్ళకు కనబడలేదంటున్నాడు, చెవులకు వినబడలేదంటున్నాడు, మనిషి హృదయములకు గోచరం కాలేదు. అంటే అవి మనిషి హృదయానికి అందలేవు అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన 7వ ఆకాశానికి పోయి వచ్చాడు, ఆయన ఆయన 6వ పరిమాణానికి వెళ్ళొచ్చాడు, అక్కడ ఏముందో చూసి వచ్చాడు. అందుకే ఆయన మాట చెప్తున్నాడు, ప్రభువా ఒకరోజున మేమందరం అక్కడికి వెళ్తాం, 6వ పరిమాణానికి 7వ పరిమాణానికి వెళ్తాము, నువ్వున్న చోటుకు వస్తాము. అక్కడ మా కొడుకు ఏం దాచి ఉంచావో మాకు అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడున్నవి కాదు, ఇవి లెక్కకు రావివి, ఇవి పనికి రానివి. ఈ 50 సంవత్సరాల జీవితంలో ఉండే ఇవి ఏవి పనికి రానివి ప్రభువా. వీటిని బట్టి మేము మీకు ఫిర్యాదు చేస్తలేము, వీటిని బట్టి మిమ్మల్ని మేము ప్రేమిస్తలేము. వీటిని బట్టి కాదు, మా కొరకు నువ్వు నిత్యత్వంలో దాచిపెట్టిన వారి కొరకు, ఆ ముద్రలు తెరిచి ఏవి మా కొరకు సిద్ధపరచుంచావో ఆ వాటి కొరకుని బట్టి నిన్ను మేము ప్రేమిస్తున్నాం ప్రభువా. ఎందుకంటే నువ్వు వెల కట్టలేనివి ఇచ్చావు ప్రభువా మాకు. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, అందరినీ ఆశ్వదించు. ఈ వర్తమానం ఎంతమంది దగ్గరకైతే వెళ్తున్నదో, ఎన్ని చోట్లకైతే ఇది వెళ్తున్నదో, వాళ్ళందరికీ ఆ తెలుగు మాట్లాడే వధువుకి అందరికీ వారు నిజంగా ఈ వర్తమానం ద్వారా కనువిప్పులు కలిగి వాళ్ళకు ముద్రలు తెరవబడి ఈ విషయాలను గ్రహించి నిన్ను వెలకట్టలేనంత ప్రేమతో ప్రేమించుదురుగాక. ఆ విధముగా చేసే భాగ్యము దయచేయమని నీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ